60% అవనగడ్డ కృష్ణా నది పరివాహక ప్రాంతం. మొట్టమొదటిసారిగా ఇక్కడ నేను జనవాణి కార్యక్రమం చేసినప్పుడు కృష్ణా జిల్లాలో నా దృష్టికి ఎక్కడో శ్రీకాకుళంలో అక్కడ ఉండే ఉద్దానం కిడ్నీ వ్యాధులు ఇక్కడ ఉంటాయని అనడానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. జాతీయ జలజీవన్ మిషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో దాదాపు కృష్ణా జిల్లాలోనే 4.5 లక్షల మంది ఇళ్లల్లో వాటర్ ట్యాప్ కనెక్షన్స్ లేవు, అలాగే 86 ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ కృష్ణా జిల్లాలో. దానివల్ల స్కిన్ డిసీజెస్ కానీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బోన్ డిజార్డర్ ఇష్యూస్ కానీ అట్లా అయిపోయినాయి. తాగునీటికి కూడా ఇంత సమస్య వచ్చేసింది ఇంత కృష్ణా నది పరివాహక ప్రాంతం పెట్టుకొని. వీటి గురించి ఏదైనా మాట్లాడదామంటే వైసీపీ నాయకులు నన్ను తిట్టడం తప్ప, నన్ను నా వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని తిట్టడం తప్ప ఒక్క సమస్యని మాట్లాడరు. ఇది ఈ తిట్లని దేనికి తింటున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేను కూడా వెళ్ళి జగన్కి నమస్కారం సార్, నాకు నా పేరు పవన్ కళ్యాణ్ అండి, నా సినిమా రిలీజ్ చేసేయండి. జగన్ చాలా సంతోషిస్తాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడిని తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టాను నుంచోబెట్టాను అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఇంకో పొగరు ఉంటుంది కదా, తండ్రి ముఖ్యమంత్రి కాదు కదా. పవన్ కళ్యాణ్ తండ్రి కానిస్టేబుల్, కానిస్టేబుల్ కొడుకు నుంచి ఈ స్థాయికి వచ్చినప్పుడు వాడు కష్టం మీద వచ్చిన ఒక ఆత్మగౌరవం ఉంటుంది. నేను సరదాగా పొగరంటున్నాను కానీ ఆత్మగౌరవం ఉంటుంది. అంతటి ఆత్మగౌరవంలో నేను నా సినిమా లాభితే ఆపుకుంటూ పో, నా డబ్బులు వదిలేస్తే ఆపేసుకో, నువ్వేం చేయగలవు నువ్వు నన్ను అంటే. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంత ఒత్తిడి తీసుకోగలను, ఇంత ఒత్తిడి విలవిల్లాడిపోతారు, నా మీద కేసులు పెడతామంటున్నారు. ఇప్పుడు విలేజ్ ఇది మనకి వాలంటీర్స్ మీద నా కేసు పెడతారంట నా మీద. జగన్కే చెప్తున్నాను సంతోషంగా కేసు పెట్టుకో జగన్ నా మీద, నాకు ఓకే. తప్పు జరుగుతున్నప్పుడు జగన్, తప్పు జరుగుతున్నప్పుడు మేము కామ్గా ఉండేవాళ్ళం కాదు. మేము భగత్ సింగ్ వారసులం, 2014లో ఒకటే మాట చెప్పి ఇప్పటికి అదే మాట చెప్తున్నాను. భగత్ సింగ్ వారసులం, పింగళ వెంకయ్య వారసులం మేము. మా దెబ్బ నువ్వు ఎందుకంటే ఇప్పుడు దాకా రాజకీయ నాయకులతో పెట్టుకున్నావు. ఇప్పుడు దాకా దేశాన్ని ప్రేమించే దేశభక్తి గలవాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది నీకు చూపిస్తాను. నీకు ఇక్కడ అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల అడ్డగోలుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో అడ్డగోలుగా ఇసుకలు తవ్వేయడం వల్ల ఒక ట్రక్కుకి 40 ట్రక్కుల్లో వాల్యూ ఉన్న ఇసుక తీసేసి అడ్డగోలుగా తవ్వేసి అడ్డగోలుగా సంపాదిస్తూ ఉన్నారు వీళ్ళు. ఒకవైపు లిక్కర్ మాఫియా, ఈ ఇసుక తీసేసి దాదాపు 76 మంది ప్రాణాలు కోల్పోయారు. 76 మంది ఒక్క ఈ ప్రాంతంలోనే అంటే తవ్వాల్సిన చోట కానీ తవ్వాల్సిన దానికంటే ఎక్కువ తవ్వేస్తే ఎక్కువ ముని మనకి ఇసుక పోయి కోతకు గురయ్యి దిడిలో గబుక్కుని లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. పాపం అక్కడిదాకా లోతు ఉండదని చెప్పి దీని గురించి మాట్లాడడానికి సంఖ్యాబలం ఉంటే తప్ప ఏం చేయలేము. సో ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం తప్ప నిజంగా అసెంబ్లీలో కనుక ఉండుంటే పరిస్థితి చాలా వేరుగా ఉండేది. ఆపితే నేను ఒక్కడిని చాలు నేను ఎదుర్కోవడానికి వెళ్ళను, నన్ను ఒక్కడిని కూడా గెలిపించలేకపోయింది రాష్ట్రం. కాకపోతే దేవుడు మనకి నుదుటి మీద ఏం రాయాలి మనకి దాని ప్రకారం జరుగుద్ది, అందుకనే జరిగింది అనుకుంటున్నా. ఈసారి నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటుంది, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం సరైన వ్యక్తులకి మీరు నిలబడకపోతే మటుకు, ఈసారి తప్పు జరిగితే మటుకు ఇంక మీరు తరం కోలుకోలేదు. కనీసం ఒక 20 సంవత్సరాలు పడుతుంది. నేనైతే పారిపోను, ఎక్కడికి వెళ్ళిన ఇక్కడే ఉంటాను, నేను పారిపోను ఇక్కడే ఉంటాను. మీ కూతవేటి దూరం కరెక్ట్గా మంగళగిరి, మీరు కరెక్ట్గా 1.5 గంట 60-70 కిలోమీటర్లు వస్తే నేను మంగళగిరిలో ఉంటాను 1.5 గంటలో. నేను ఎక్కడికి వెళ్ళను, ఆంధ్రప్రదేశ్లో నివాస స్థానం ఉన్నది. జగన్ని కూడా ప్రజలు ఈజీగా నమ్మల, ఒక 10 సంవత్సరాలు తిరిగాడు రోడ్ల మీద, తిరిగాడు ముద్దులు చేశాడు, పాప మురిపం పెట్టాడు, మురిపం చేశాడు. ఈరోజు అయితే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు, కానీ పాప పెద్ద మనిషి ఆ రోజు తను పాపం రోడ్ల మీద నడిచాడు. ప్రజలేమి గుడ్డిగా నమ్మల, 10 సంవత్సరాలు చూసిన తర్వాత అతను నమ్మారు. అందుకని దేవుడని మొక్కారు 2019లో దయ్యమై పట్టి పీడిస్తున్నాడు రాష్ట్రాన్ని. అలాగే మీరు సరైన ఎమ్మెల్యేలు ఎన్నుకోకపోతే ఏమైపోతుందంటే, ముఖ్యంగా మీరు యువత మీకు ఎన్ని పాఠాలు ఉంటాయి, మీది మీకు క్రైమ్లో చిన్న
పోలీస్ కేసులో మీకు ఉద్యోగాలు రావు, ఏదైనా చిన్నపాటి కేసు ఉంటే మీకు పాస్పోర్ట్లు రావు. కానీ మన ఎమ్మెల్యేలు వచ్చి మీరు ఒక చిన్న దురుసుకు ఒక మాట మాట్లాడితే, ఉదాహరణకు ఒక అభిప్రాయం తెలియజేసే యూట్యూబర్స్ని కూడా ఈ మధ్యన ముగ్గురు యూట్యూబర్స్ని పట్టుకొచ్చారు మా జనసేనకు అండగా ఉన్న యూట్యూబర్స్ని. అంటే ఎవరు ఎదురు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వానికి. అరే ఇది ప్రజాస్వామ్యం అయ్యా, మాకు అభిప్రాయం ఉంటుంది, మీ ఇష్టానికి నోటుకొచ్చి మాట్లాడాయిచ్చే. ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిగిపోతే ఆంజనేయ స్వామికి పోయేదేమీ లేదనే నోటు దురుస్తూ మాకేం లేదే, మేము చాలా బాధ్యతగా మాట్లాడతామే. కనకదుర్గ ఆలయం మీద వెండి సింహాలు పోతే ఏంటి వాటిని అమ్మేసి మేము మేడల్లో మిల్లులు కట్టుకుంటామని చెప్పి అంటే నోటు దురుస్తూ మేమే మాట్లాడలేదే, మీరు మాట్లాడేయచ్చే. మేము అభిప్రాయాలు చెప్పడం చెప్పకూడదా? మేము ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎలా ఎదుర్కోవాలి? సమిష్టిగానే ఎదుర్కోవాలి ఖచ్చితంగా. పింగళి వెంకయ్య పుట్టిన నేలలో ఎలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు ఎత్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఎలా మాట్లాడతారు వైసీపీ ఎమ్మెల్యేలు? దేవుడు లేని ఊళ్ళో అంటే మంచం కోడే పోతురాజు. విలువలు పడిపోయి నోరేసుకొని పడిపోయేవాడు గొప్ప ఎమ్మెల్యే అయిపోయాడు ఈరోజు. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి సంబంధించి నాకు మీ కష్టం గురించి రాయలసీమ చిత్తూరు జిల్లా ప్రాంతానికి చెందిన గోపిని కరుణాకర్ గారు రాసిన ఒక చిన్న కవితా పంక్తులు గుర్తొచ్చినాయి. సేద్యం జూదం అయిపోయింది, అమ్మ మెడలోని తాళిబట్టు పసుపు కొమ్మైంది, నీ చెల్లి చెవిలోని కమ్మలు జొన్న బెండులయ్యే, నీ తమ్ముడు బడి మానేసి ఇటుకలు బట్టీలో కాలిని ఇటుకైనాడు, నువ్వేమో హోటల్లో ఎంగిలాకైనావు, 10 మందికి పట్టెడు అన్నం పెట్టే నీ తాత బస్ స్టాండ్లో బిచ్చగాడైనాడని. అంటే ఎంత వేదనతో రాసింది ఈ కవిత్వం. ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి మన ఏరియా మన అవనిగడ్డ నియోజకవర్గంలో 12 బస్తాలు వచ్చి కౌలుకి ఇస్తే ఈ రోజున 3వ వంతు అంటే కనీసం 3 బస్తాలు 4 బస్తాలు కౌలు పడిపోయింది. అంత కష్టాలు ఉంది ఆంధ్రప్రదేశ్. మీ అందరికీ నిలబడాలి అంటే మీకు చాలా సుస్థిరమైన ప్రభుత్వం కావాలి. 2024లో సుస్థిరమైన ప్రభుత్వం ఇవ్వడానికి నేను ఓటు చీలిపోకూడదు అన్న ఒక నినాదాన్ని తీసుకొచ్చాను. ఆ ప్రకారమే నేను అడుగులు వేస్తూ ఉన్నాను. మనందరినీ కులాలుగా వేరు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు మాట్లాడేది కులాలని. నేను మాట్లాడితే పవన్ కళ్యాణ్ కులాల గురించి మాట్లాడతాడు, కులాల గురించి మాట్లాడతాడని. అలాంటి మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను. నేను ఏ రోజున కూడా నా తండ్రి ఒక సోషలిస్ట్ భావాలున్న వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వ్యక్తి నా తండ్రి. నిర్బంధం ఉన్నప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు నా తండ్రి. సో నాకు ఎప్పుడు కులం కంటే కూడా మానవత్వం చాలా గొప్పది. నాకు అలాంటి నేను అలాంటి కుటుంబం నుంచి వచ్చాను నేను. అలాగే కులాన్ని నేను ఎలా చూస్తానంటే అది మన భారతదేశపు ఈ సోషల్ స్ట్రక్చర్, అది మన సామాజిక నిర్మాణం. అది పెళ్ళికి పేరెంటాలకి పనిచేస్తాను, అంతకుమించి నాకు దానికి నిజంగా తెలియదు నాకు అంతకుమించి. ఈ రోజుకి నా స్నేహితుడు మొన్న నా 2014 2016లోనే ఇప్పుడు నా స్నేహితుడు ఆనంద్ సాయ్, చిన్నప్పటి నుంచి నాతో పాటు ఉన్నాడు ఆనంద్ సాయ్, నా కులం తెలియదు నాకు. ఎప్పుడో మొన్న ఈ యాదాద్రి ఆలయం కడతా ఉంటే అప్పుడు ఏదో ఒక సందర్భంలో మాట వస్తే అప్పటికి అర్థమైంది తను విశ్వకర్మ కుటుంబానికి చెందినవాడని చెప్పి. ఇంకా నా స్నేహితుల దగ్గర ఇప్పుడు నేను కులం ఎప్పుడు అడగల. గుణాన్ని చూసి ఇష్టపడ్డాను కానీ మనిషిని, ప్రతిభని సమర్థతను చూసి ఇష్టపడ్డాను కానీ కులం వల్ల నేను గుండెలోకి దగ్గర తీసుకోలేను. కులం గురించి మాట్లాడుతూ ఉంటే ఇది మన సోషల్ స్ట్రక్చర్. ఇది జగన్ లాగా వారి ప్రభుత్వం లాగా అన్ని కీలకమైన పదవులు ఒక కులంతో నింపే అలాంటి ఆలోచన విధానం నాకు లేదు. సర్వజ్ఞుడు లాంటి 16వ శతాబ్దంలో ఉన్న ఒక తత్వవేత్త కవి రాసింది, సూర్యకాంతి ఇంటిని బట్టి భేదభావం చూపిస్తున్నాను, ఎక్కువ తక్కువ కులం అని చూడదు సూర్యకాంతి, దేవుడు మెచ్చిన వాడే గొప్ప కులస్తుడు సర్వజ్ఞ అని చెప్పి సర్వజ్ఞుడు రాసింది నా గుండెలో ఉండిపోయింది. మనిషి గుణం ప్రతిభ సమర్థతను చూసేవాళ్ళని తప్ప అలాగే కూర్చోబెట్టి మా వాడని చెప్పి దగ్గర తీసుకునే ఉద్దేశం లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్నది నా అభిమానులు, పోరాట యాత్రలో నా అభిమానులు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారు. చాలా బాధాకరమైంది. నేను పోరాట యాత్ర పైకిరావుపేటలో వస్తూ ఉంటే 2018లో నాకు తోరణాలు కడతా, నా పోస్టర్లకి ఏదో నా ఇలాంటి పోస్టర్కి ఏదో దండలేస్తా, విద్యుద్ఘాతం జరిగి చనిపోయారు. నా అభిమానులకు వెళ్తే పాప వెళ్తే చాలా ఒక చిన్న రూమ్ అంతే ఉండింది. ఒకళ్ళేమో బీసీ కులానికి చెందిన శెట్టి బలుజులు, ఇంకొకళ్ళేమో రజక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నాకు ఎప్పుడు కూడా ఒకళ్ళు లేరు. నాకు అన్నా అని చెప్పి ప్రాణంగా పెట్టి నా రెల్లి సోదరులు, నా రెల్లి సోదరుమణులు ఉన్నారు. అలాగే నేను నీళ్ళల్లో గజయెత్తగాళ్ళగా నీళ్ళల్లో దూకి నన్ను గుండెలకు హద్దుకునే నా కాకినాడలో గుండెలకు హద్దుకునే నా మత్స్యకార సోదరులు ఉన్నారు.
నేను ఏ రోజున కూడా కులం అనేది మన సామాజిక నిర్మాణంలో రాజ్యాంగంలో కొన్ని మన గతంలో జరిగిన కొన్ని విధి విధానాల వల్ల కొంతమందికి దూరంగా అయిపోయారు అభివృద్ధికి. సామాజిక దూరం ఉండటం వల్ల వాళ్ళందరికీ రాజ్యాంగ రక్షణ కల్పించింది. అలాంటి వాళ్ళకి అండగా ఉండేవాడిని తప్ప కులాన్ని చూసి కేవలం నా కులంతో నింపుకోవాలి జగన్ లాగానే ఉద్దేశం నేను లేనివాడిని. సూర్యకాంతి చూపించదు కదా భేదం, వెలుగు ఇలా చూపిస్తుంది, ఈ కులం ఇలాంటి వెలుగే ఉంది, ఇది ఒకళ్ళ మీద ఒకలా చూపించదు కదా. అలాగే నేను అలాంటి భావాలు ఉన్నవాడిని తప్ప ఒక కులంతో కీలకమైన పదవులన్నీ నింపే వ్యక్తిని కాదు. అలాంటివి జరగనివ్వకుండా వచ్చే ప్రభుత్వంలో చూసుకునే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఈరోజున మీకు ఉద్యోగాలు లేవు. ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న ఈ వైసీపీ మహమ్మారికి, మీకు ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ మహమ్మారికి, 30,000 మంది ఆడపిల్లలు రక్షణ లేకుండా వదిలేసిన ఈ వైసీపీ మహమ్మారికి, 2019 ఆలయాలను కూల్చేసిన ఈ వైసీపీ మహమ్మారికి, పురోహితుల్ని వేల వేసిన ఈ వైసీపీ మహమ్మారికి, 2.5 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి మొండి చూపించిన వైసీపీ మహమ్మారికి, రైతాంగానికి కన్నీరు పెట్టిస్తున్న వైసీపీ మహమ్మారికి, వీటన్నిటికీ ఒకటే వ్యాక్సిన్, జనసేన టీడీపీ వ్యాక్సినే వైసీపీ మహమ్మారికి మందు. వైసీపీ గుర్తు ఏంటి మీరు చెప్పండి? ఫ్యాన్. ఆ ఫ్యాన్ తిరగదు, తిప్పుదామంటే కరెంటు ఛార్జీలు ఎక్కువ, ఫ్యాన్ అంతంత దూరం ఉంటుంది వైసీపీ ఫ్యాన్. కానీ జనసేన గ్లాస్ చూడండి, గొంతుకి దాహం తీరుస్తుంది జగన్ జనసేన గ్లాస్. అలాగే మన తెలుగుదేశం సోదరులు ఉన్నారు, వారి సైకిల్ని ఒక పాయింట్ ఏ నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళగలదు, నేలకు అంటు పెట్టుకుని ఉంటుంది సైకిల్, గొంతుకి దాహం తీర్చగలదు జనసేన గ్లాసు. ఈ రెండు కలుస్తున్నాయి. ఈ వైసీపీ మహమ్మారిని తన్ని తరిమేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి. ఆ సీలింగ్ ఫ్యాన్ కరెంట్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. పోనీ ధైర్యం వేసి వేద్దామంటే పెరిగిపోయిన ఖర్చులు, ఆఖరికి మనకు ఫ్యాన్ ఏం చేశాను, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వైసీపీ ఫ్యాన్కి ఉరేసేసాం. మెగా డిఎస్సి నిరుద్యోగుల్ని వైసీపీ ఫ్యాన్కి ఉరేసేశారు.